ఆయన పాలనకు తీర్పు ప్రజలు ఇస్తారు అని చెప్పి మాట్లాడారు. కాబట్టి ఆయన పాలన తీర్పు ఏ రకంగా ఉంటుందో, ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఏ రకంగా ఆయన స్పందిస్తారో ఆయననే చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపించింది. మేము డబుల్ డిజిట్ సీట్స్ తప్పకుండా సాధిస్తామని అప్పుడు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఒక నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానున్నది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఆవిర్భవించనున్నది. అంతేకాకుండా బీఆర్ఎస్ యొక్క ప్రభావము పూర్తిగా కనుమరుగవుతుంది. ఆ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఇర్రెలెవెంట్ గా ఈరోజు అవతరించనున్నది. వారు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద రెండు పార్టీలు కలిసి కుట్ర చేసినప్పటికీ, ఒకరు తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, ఈరోజు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఎండ చూపించారని సందర్భంగా మనవేస్తున్నాను. గతంలో వారు బీఆర్ఎస్ కొట్టేశారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి వేయబోతున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇష్టా రాజ్యంగా రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే చేశారు తప్ప, ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వివరించింది. 100 రోజుల్లో సోనియా గాంధీ స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఉత్తరాలు పంపించింది, ప్రతి ఇంటికి కరపత్రం వెళ్ళింది సోనియా గాంధీ స్వయం దస్తూరితో, మేము ఇవన్నీ కూడా 100 రోజులు అమలు చేస్తామని. కానీ ఒక బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఈరోజు అమలు చేయలేదు. ఆ బస్సు సౌకర్యం కూడా ఇమీడియట్గా ఆర్టీసీకి పేమెంట్ చేయడం లేదు. ఇప్పటికే నష్టాలలో కూరుకుపోయినటువంటి ఆర్టీసీ, దానికి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఏ నెల కానెల ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల కారణంగా ఏదైతే ఖర్చు అవుతా ఉందో, ఏదైతే ఆర్టీసీ మీద భారం పడతా ఉందో, దాన్ని వెంటనే నెల నెల చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. కానీ అది కూడా చెల్లించకుండా ఈరోజు మేము ఆ పథకం అమలు చేశామని ఈరోజు దాటవేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహరించేస్తూ ఉంది. అది నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు కావచ్చు, పెన్షన్స్ పెంచే కార్యక్రమం కావచ్చు 4,000కు, లేకపోతే ఎకరానికి 15,000 రూపాయలు కావచ్చు, కౌలు రైతులకు ఎకరకు 15,000, రైతు కూలీలకు నెలకు 12,000, ఏది కూడా రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పి వీళ్ళ యొక్క 6 గ్యారంటీల్లో హామీ ఇవ్వడం జరిగింది. తులం బంగారము, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామని చెప్పారు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది కానీ తులం బంగారం ఇవ్వడం లేదు. ఇవన్నీ ఆ గ్యారంటీలలో ఉన్నాయి.